हेलो वेलकम टू माय क्रिएटिव कृति फूड अंदर एला उन्नारंडी बागुन्नारा नीन कूडा सूपर सूपर गा उन्नानु अंड ई रोज रेसिपी वच्चेसी मंची स्वीट रेसिपी प्रिपेर चेसानु रव्वा लड्डू चाला ईजीगा प्रिपेर चेसुकोवच्चु मनम इंट्लोने अंड एक्कुव टाइम कूडा पट्टदु मनकु अप्पटिकप्पुडु कावाली अनुकुंटे इलांट स्वीट चेसुकोंडि एवरैना वच्चिना रिलेटिव्स एवरैना वच्चिना कानी ఒక హాఫ్ అన్ అవర్లో ప్రిపేర్ అయిపోతుంది. ఓకేనా? సో మనం ఇది ఎలా చేయాలి, దీని ప్రాసెస్ ఏంటి అంత క్లియర్గా చూపిస్తాను. సో నోట్ చేసుకొని కంపల్సరీగా ట్రై చేయండి. ఓకేనా? ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో 1 స్పూన్ ఘీ వేసేసేయండి. అండ్ ఘీ మీరు ఎక్కువగా తినేవాళ్ళు అయితే కొద్దిగా ఎక్కువగా వేసుకున్నా పర్లేదు, బాగానే ఉంటుంది, టేస్ట్ అయితే అద్దరిపోతుంది. ఓకేనా? తర్వాత దీంట్లో డ్రై ఫ్రూట్స్ వేసాను. అండ్ నేను వచ్చేసి బాదం, కాజు వేసాను, అంటే జీడిపప్పు అండ్ కిస్మిస్, ఈ 3 వేసాను. మీకు ఎక్స్ట్రా ఇంకేమైనా కావాలి అంటే ఖర్జూర్ వేసుకోండి, ఆప్షనల్, మీకు కావాలంటే వేసుకోండి, లేకపోతే అవసరం లేదు, వేస్తే కొంచెం హెల్దీ అని చెప్పొచ్చు. ఓకేనా? వీటిని కొద్దిగా ఫ్రై కానిద్దాము, కొద్దిగా వేగితే సరిపోతుంది. అండ్ కిస్మిస్ కూడా కొంచెం బ్రౌనిష్గా వస్తూ ఉంటుంది కదా, సో ఇలా వస్తే ఫైన్ అయిపోయినట్టే. ఇప్పుడు వీటిని ఒక బౌల్లో తీసేసుకోవాలి. తర్వాత మళ్ళీ ఇదే ప్యాన్లో ఇంకొక స్పూన్ ఘీ వేసేసుకొని దీంట్లో బొంబాయి రవ్వ ఉంటుందిగా, ఉప్మా రవ్వ అంటాం కదా, సో అది నేను 1 కప్ వేసాను. అంటే మీ క్వాంటిటీ బట్టి మీరు వేసేసుకోండి. నేను ఒక 10 వచ్చే వరకు అయితే చేసుకున్నాను, నాకు ఒక 10 కావాలని చేశాను, సో నాకు 1 కప్ పట్టింది అలా అయితే. అండ్ ఘీ ఎంత వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది. అండ్ ఈ రవ్వ వచ్చేసి మంచి స్మెల్ వచ్చే వరకు వేగనివ్వండి, కాకపోతే కలపడం మాత్రం ఆపేయకండి. ఆపేస్తే మనకి కింద అనేది అడుగు అంటేస్తూ ఉంటుంది, సో మాడిపోతుంది అన్నమాట. ఓకే, ఇలా కలిపేస్తూ ఉండాలి. సిమ్లో పెట్టేయండి, సిమ్లో పెట్టేసుకొని చేస్తేనే పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది. అండ్ రవ్వ కూడా వేగుతుంది చూడండి, కొద్దిగా బ్రౌన్గా వస్తూ ఉంటుంది కలర్ అనేది, అలా వస్తే సరిపోతుంది. ఏదైనా ఫెస్టివల్స్ వచ్చినప్పుడు అప్పటికప్పుడు చేసుకోవాలి అనుకుంటే, సో ఇదైతే పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు నేనైతే అనుకుంటున్నాను. ఓకే, కొంతమంది రవ్వ లడ్డు కొన్ని వెరైటీస్లో చేస్తూ ఉంటారు, కాకపోతే ఇలా చేస్తే ఈజీగా టైం ఎక్కువ పట్టదని నేను ఇలా ప్రిపేర్ చేశానన్నమాట. ఇలా కలుపుతూనే ఉండాలి, కలుపుతూ ఉంటేనే మనకు అడుగంటకుండా ఉంటుంది. చూడండి, నాకు కొద్దిగా కలర్ వచ్చేస్తుంది, వీడియోలో చూపించే విధంగా చేసేయండి, సరిపోతుంది. తర్వాత దీంట్లో 1 కప్ షుగర్ వేసాను. స్వీట్ ఎక్కువగా తినేవాళ్ళు అనుకుంటే కొద్ది ఎక్కువ వేసుకున్నా పర్లేదు, నేనైతే 1 కప్ వేసాను, దీనికి సరిపోతుంది అన్నమాట. అండ్ ఇది కొంతమంది ఏమో షుగర్ని మెల్ట్ చేసి వేసుకుంటారు, కాకపోతే నేను అలా వేయలేదు, షుగర్గానే ఇలాగే వేసాను. ఇది ఎక్కువగా మెల్ట్ కావద్దు, షుగర్ కొద్దిగా ఫ్రై అయితే సరిపోతుంది, కొద్దిగా ఫ్రై కావాలి అంతే. ఓకే ఫైన్, నాకైతే ప్రిపేర్ అయిపోయిందండి. అండ్ దీన్ని తీసేసి కింద పెట్టేసుకొని కొద్దిగా గోరువెచ్చగా అయ్యే వరకు పక్క పెట్టేసుకోవాలి, అంటే ఒక 5 మినిట్స్ పక్క ఉంచేస్తే కొంచెం గోరువెచ్చగా అవుతూ ఉంటుంది. చూడండి, 5 మినిట్స్ అయిపోయాక దీంట్లో ఇందాక మనం వేయించుకున్నాం కదా, సో ఆ డ్రై ఫ్రూట్స్ వేసేసుకొని ఒకసారి కలిపేసేయండి. తర్వాత కొద్దిగా యాలకుల పౌడర్ తీసుకోండి, మరీ పౌడర్గా చేసేయకండి, కొద్దిగా యాలకులు అలాగే ఉంచేయండి. అలా ఉంచితేనే మనకు అక్కడక్కడ పంటికి తగులుతూ ఉంటే బాగుంటుంది టేస్ట్. ఓకేనా? ఇప్పుడు స్పూన్ తీసేసి చేతితో కలిపేసుకుందాము. గోరువెచ్చగా ఉంది కాబట్టి మనం కలిపేసేసుకోవచ్చు. ఓకే, ఒక్కసారి ఇలా కలిపేసిన తర్వాత 1 గ్లాస్ పాలు తీసుకున్నానండి. ఆ పాలు వచ్చేసి కొంచెం గోరువెచ్చగా ఉండాలి, మరీ వేడిగా ఉండకూడదు. ఆల్రెడీ కాచి చల్లార్చుకున్న పాలు అనుకున్నాను, అది కొద్దిగా గోరువెచ్చగా చేసుకొని కొద్ది కొద్దిగా వేసుకొని మనకి ఇలా ఉండవచ్చేలాగా ఉంటే సరిపోతుంది.
ఒక్కసారి పాలు పోసేయకండి, అలా పోసేస్తే ముద్దగా అయిపోతూ ఉంటుంది. సో మనకి లడ్డు అనేది పర్ఫెక్ట్గా రాదన్నమాట. సో కొంచెం కొంచెంగా వేసేసుకొని ఇలా గట్టిగా ఒత్తేసేయండి. అలా ఒత్తేస్తేనే ఎక్సెస్ ఏమన్నా పాలు ఉంటే వెళ్ళిపోతూ ఉంటుంది. గట్టిగా ఒత్తేసి చూడండి, కొద్దిగా ఘీ అలాగే ఉంది, గోరువెచ్చగా ఉంది కదా. నేను ఘీ ఎక్కువగా వేశాను, సో టేస్ట్ అయితే అద్దరిపోయింది. ఇలా చేసేసేయండి, ఇలా చేసేసి ఒక ప్లేట్లో పెట్టేసుకోండి. అండ్ నేను మరొక చూపిస్తాను చూడండి, ఇలా గట్టిగా ప్రెస్ చేయండి. ఇలా గట్టిగా ప్రెస్ చేస్తేనే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది లడ్డు అనేది. ఓకే, ఇలాగే అన్నిటినీ నేను ప్రిపేర్ చేసుకున్నాను. పాలు మాత్రం ఒక్కసారే పోసేయకండి, నేను మరీ మరీ చెప్తున్నాను. కొద్ది కొద్దిగా మన క్వాంటిటీ బట్టి కొంచెం కొంచెంగా పోసేసుకొని, కానీ పోసినప్పుడల్లా గోరువెచ్చగా అయితే ఉండాలి. ఇలా సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసేసుకోవడమే ఇంకా. ఓకేనా, నేను ఇలాగే అన్నిటినీ ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాను. చూడండి ఎంత బాగా వచ్చేసాయి కదా రవ్వ లడ్డు, హాఫ్ అన్ అవర్లో ప్రిపేర్ అయిపోయాయి. వితిన్ నాకు ఒక 20 మినిట్స్ పట్టింది, ఎక్కువ టైం కూడా పట్టలేదు, ఎందుకంటే నేను ఎక్కువ క్వాంటిటీ తీసుకోలేదు. సో మీరు కూడా కంపల్సరీగా ట్రై చేయండి, ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో చెప్పేసేయండి. అండ్ కొత్త వాళ్ళు చూసే వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఏ వీడియోస్ పెట్టినా నేను నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తూ ఉంటుంది. సో మిస్ చేయకండి, సపోర్ట్ మీ ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. ఓకే మరి, బాయ్.